एवरीवन वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटेटिव एग्जाम्स फ्रेंड्स इंका मन चैनल एवरैते सब्सक्राइब चेयलेदो प्लीज डू सब्सक्राइब फ्रेंड्स अदे विधंगा पक्कने उन्न बेल ऐका आलाने नोटिफिकेशन क्लिक चेयंडी सो मन चैनल रेलवे एग्जाम संबंधी एसएससी बैंक स्टेट एग्जाम्स एसआई कांस्टेबल एनी कॉम्पिटेटिव एग्जाम्स कॉम्पिटेटिव एग्जाम संबंधी न्यूज कानी रिजल्ट्स कानी इनफॉर्मेशन कानी అన్నీ కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంటాయండి. దానితో పాటుగా మన అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి మనకి మేడం కూడా 60-70% కంప్లీట్ చేయడం జరిగిందండి. మనకి స్టాటిక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ సార్ కూడా క్లాసెస్ కంటిన్యూషన్ ఉన్నాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ మన వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుందండి. ఆ వీడియోస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే మీకు యూస్ఫుల్ విధంగా షార్ట్ కట్స్ అనేది ఉన్నాయండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. రైట్, మన ఛానల్లో మేము ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ అనేది 100 రూపీస్కి మేము ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అదేంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓన్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ మాత్రం షార్ట్గా ఉంటుందండి, మీకు బ్రీఫ్గా ఉండదు, బల్కీగా ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే కావాలో అది మాత్రం మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డి గురించి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి యూస్ఫుల్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్తో పాటు ఇంకొక పీడిఎఫ్ ఏంటంటే 100+ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్ డీకి అడిగిన ఒక 100+ దాకా మోడల్స్ అన్నీ కవర్ చేసేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉన్నదండి, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. చాలామంది ఎన్సీఆర్టీ అయినా కానీ ఇంగ్లీష్లోనే కదా ఉండేది అంటారు, రైట్? ఎన్సీఆర్టీ ఇంగ్లీష్నే ఉంటుంది కానీ మేము తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇది డిగ్రీ లెవెల్ కాదండి, 6th to 10th మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. రైట్, మరి ఇది ఎలా పర్చేజ్ చేయాలంటే 888-633-6312 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉన్నదండి, ఆ స్క్రీన్ షాట్ కనుక ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్కి మేము పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. రైట్, ఇప్పుడు మనకేంటంటే ఉన్న డౌటు, సార్ మరి గ్రూప్ డీకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందో చూసాము, ఏ బుక్స్ చదవాలనో కూడా చూసాము, మరి కాంపిటీషన్ ఎంత ఉందో కూడా మనకు అర్థం కావాలి కదా. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ గురించి అంతే. ఆ కాంపిటీషన్కి చాలామంది ఏం చేస్తున్నారంటే మనకి కాంపిటీషన్ అనగానే అప్లికేషన్స్ బై పోస్టులు చేసేసి ఇదే కాంపిటీషన్ అని చెప్తున్నారు. అది కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు రాంగ్ అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. మరి మన సికింద్రాబాద్ జోన్లో గ్రూప్ డీకి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది గ్రూప్ డి అండి, ఎన్టీపీసీ కాదు, గ్రూప్ డీకి మనకు వచ్చిన అప్లికేషన్ ఎన్ని, 9,49,750 వరకు మనకు వచ్చిన అప్లికేషన్స్. లాస్ట్ అప్లై చేసిన వాళ్ళకి వరకు మనకి ఉన్న డేటా అనమాట, అక్యురేట్ డేటా ఇది. మరి మనకున్న పోస్టులు ఎన్ని, 9,328. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కాంపిటీషన్ ఎంత అని చెప్పేసి 9,49,750/9,328 చేస్తే మనకు అప్రాక్సిమేట్గా 101.something వస్తుంది, సంథింగ్ వస్తుంది. సో అందరూ ఏమనుకుంటారంటే ఒక్క పోస్ట్కి 101 ఉన్నదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో ఇది రాంగ్ అండి, 101 కాదు. ఎందుకు కాదనేది చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఒక్క పోస్ట్కి 101 కాదు, మరి ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు మనం అప్లై చేయగానే అందరి అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవుతాయా? జనరల్గా చెప్పండి, మనకి కోర్టు మొన్నటి వరకు కూడా తీర్పిచ్చేంత 4 lakhs 3 lakhs చేంజ్ వరకు గ్రూప్ డి అప్లికేషన్ రిజెక్ట్ చేసింది. దాని మీద సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఏమని, ఈ గ్రూప్ డి ఎవరైతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యో మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము ఫోటో వల్ల కానీ సిగ్నేచర్ వల్ల కానీ లేదా సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇట్స్ ఏ రీజన్ వల్ల అయితే మాది రిజెక్ట్ అయ్యిందో మేము దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ అప్లై చేస్తాం, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఐ థింక్ ఎస్ లాస్ట్ ఇయర్ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ రైల్వే బోర్డు క్రిస్టల్ క్లియర్గా చెప్పింది, మేము ఛాన్స్ ఇవ్వం, మేము ఛాన్స్ ఇవ్వం, అయిపోయిందని చెప్పేసి ఇంకా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. సో అప్పుడు 4 lakhs చేంజ్ అంటే మొత్తం చూడండి, మనం మొత్తం అప్లై చేసుకుంది 1 crore సంథింగ్ అని చెప్పుకున్నాం. సో అందులో అట్లీస్ట్ తక్కువలో తక్కువ వచ్చేసిన ఒక 5% వరకు రిజెక్ట్ అవుతాయి. కానీ మన సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి నేనేం చేస్తున్నా, ఒక 3% రిజెక్ట్ అని రిజెక్ట్ చేద్దాం. మళ్ళీ మనకు 5% అంటే ఎక్కువ అయిపోద్ది, ఎందుకంటే మనం చేసే అనాలిసిస్ అనేది అక్యురేట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, సేఫ్ సైడ్ ఉండాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే 5% తీసుకోవట్లేదు, 3% మాత్రమే తీసుకుంటున్నా. సో మరి ఇప్పుడు 9,49,750 3% అంటే ఎంత, మీరు క్యాల్కులేట్ చేయండి మీకు అర్థమవుతుంది. ఎంత, 2,849.2.5 28,492.5 వస్తుంది అనమాట. సో మరి దీన్ని ఏం చేయాలి, రిజెక్టెడ్ రిజెక్ట్ అయినాయి కాబట్టి టోటల్ అప్లికేషన్ నుంచి తీసేయాలి.
ఈ ఒక్కటే కాదండి, గ్రూ మనకి రైల్వే బోర్డు రిజెక్ట్ చేసింది ఒక్కటే కాదు, ఏదో ఫోటో సరిగా లేకనో లేదా రిమైన్, ఇంకా చాలామంది ఫేక్ అప్లికేషన్స్ కూడా చాలామంది చేస్తారండి. ఎందుకంటే ఒకసారి అయిందా కాలే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ చేయడం కానీ ఫేక్ అప్లికేషన్ కానీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ డేటా కూడా క్లియర్గా మనం 2018 గ్రూప్ డీలా ఎలా అయితే జరిగిందో ఆ ప్రాసెస్ అక్యురేట్ డేటాను తీసుకొని చేయడం జరుగుతుందండి. సో మనకి ప్రతిదీ కూడా అక్యురేట్ డేటానే, ఓకేనా? రైట్. మరి టోటల్ నుంచి ఇది ఏం చేయాలి, మనం తీసేయాలి అంతే కదా. ఇప్పుడు మనకు టోటల్కి ఎంత, 949750 మైనస్ 2849.5 తీసేస్తే మనకి ఎంత, 921,257.5. ఇప్పుడు ప్రజెంట్ కూడా అప్లికేషన్స్ వీళ్ళు, మరి వీళ్ళందరూ కూడా ఎగ్జామ్కి వస్తారా? అంతే కదా. ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా ఆ రోజు ఫిబ్రవరి రావచ్చు, సంథింగ్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఇంకా మన దరిద్రం ఏంటంటే ఇది 2019 నోటిఫికేషన్, ఇది అవునా కదండి. అప్పటికల్లా చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోవచ్చు, కొంతమంది మ్యారేజ్ చేసుకోవచ్చు, కొంతమంది బిజినెస్ చేసుకోవచ్చు, అవునా కదా. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇది ప్రాక్టికల్. మరి జెన్యున్గా జరిగిన విషయం ఏందో తెలుసా మీకు? యాక్చువల్గా 2018లో అటెండెన్స్ ఎంతో తెలుసా? 65% మాత్రమే. ఇది అఫీషియల్గా మనకి రైల్వే బోర్డు వాళ్ళు ఇచ్చిన డేటా. ఎంత, 100కి 65% మాత్రమే. ఈ డేటా ఏం తెలుసా, ఇప్పటి వరకు జరిగిన రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్స్లల్లో హైయెస్ట్ అంట ఈ అటెండెన్స్. ఈ అటెండెన్స్ అంట 65% హైయెస్ట్ అంట. మరి 65% హైయెస్ట్ అంటే సరే మనం ఏం చేద్దామంటే సేఫ్ సైడ్ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే చేసే సేఫ్ సైడ్. నేను 65 కాదు 70% అనుకుంటాను ఈసారి, ఎందుకంటే 2 ఇయర్స్ కరోనా బ్యాచ్ కాబట్టి మన ఇప్పుడు దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు సో వెయిట్ చేసి ఉండొచ్చు. కానీ ఎంత వెయిట్ చేసినా చెప్తున్నాను, అప్పుడు 2018లో మన గ్యాప్ ఏం రాలేదు, 1 ఇయర్ లోపే అన్నీ జరిగినాయి. అప్పుడే 65% అటెండెన్స్ ఉంటే ఓవరాల్గా అండి ఇక్కడ సరే, అప్పుడే 65% ఉంటే మరి ఇప్పుడు కరోనా టైము గ్యాప్ వచ్చింది, మరి ఎంతమంది జాబ్స్కి వెళ్ళిపోయి ఉంటారు, ఎంతమంది గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ అని ఎస్ఐ అని చెప్పి మన సికింద్రాబాద్ జోన్ గురించి నేను చెప్పుకుంటున్నాను. సో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి విలేజ్ వార్డులు అని చెప్పేసి అక్కడ ఒక 2 లాక్స్ చేంజ్ అక్కడ వెళ్ళిపోయి ఉంటారు. సో మన ఇక్కడ ఈ తెలంగాణలో వచ్చేసి మన కానిస్టేబుల్ పోస్టులు అని ఎస్ఐ అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళని యావరేజ్గా తీసుకున్న మళ్ళీ దాని తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి బిజినెస్ అని చెప్పేసి అంత మించి అన్ని సంవత్సరాలు వెయిట్ చేయలేక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి అంతే కదా. రైట్. నేనేం చేస్తున్నా, సేఫ్ సైడ్ ఉండడం కోసం 65% హైయెస్ట్ అంటే నేను 70% తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో 70% ఎంత, ఇగో ఇక్కడ 921,257.5 70% తీసుకోవాలి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వచ్చేదన్నమాట అసలు. సో వాళ్ళు ఎంత అంటే చూడండి, 30% తీసేయాలి కదా టోటల్ 100 అంటే. సో ఆ 30% ఎంత అంటే 273,60,77.26 తీసేస్తే ఓవరాల్గా మనకి 6,44,880.25 అంటే 6,45,000 అనుకోండి ఓవరాల్గా మనకి రాసేది. సో ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఎంతమంది ఇక ఎగ్జామ్ హాల్కి వచ్చి రాసే వాళ్ళు ఎంతమంది అండి, 6,44,880 వీళ్ళు రాస్తున్నారు. మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి మనకి, మన పోస్టులు వచ్చేసి 9328 పోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు డివిజన్ చేయండి, ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ వస్తుంది. సో 644880/9328 చేస్తే 69.13 వస్తుంది, అంటే అరౌండ్గా 70. రైట్. ఇప్పుడు మీరు CBT 1కి అంటే CBT 1కి వెళ్ళేటప్పుడు మీకు ఎంత కాంపిటీషన్, ఒక పోస్ట్కి 70 మంది కాంపిటీషన్, ఓకేనా అండి? ఇది మీకు ఎప్పుడు ఓన్లీ సీబీటీకి మాత్రమే, ఇంకా పీటీకి రాలేదు, ఫిజికల్ ఎఫిషియంటీ టెస్ట్కి రాలేదు, అది కూడా ఉంది నెక్స్ట్, ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి, మనం ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు నాతో పాటు 70 మంది వస్తారు, ఒక్క పోస్ట్కి 70 మంది రాయడానికి వస్తారు. రైట్. ఇది మరి పీటీకి ఎంతమంది ఇస్తారు మనకి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఒక్క పోస్ట్కి 3 తీసుకుంటామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే 1:3 అన్నమాట. సో ఒక పోస్ట్కి 3 తీస్తారు. మరి 3 తీస్తారంటే మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి, 9328 × 3, ఎందుకంటే ఒక్కదానికి 3 తీసుకుంటారు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, 27984 అంతే కదండి, 27984 అవుతుంది. రైట్. ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒరిజినల్గా ఎంత, 644880/27984 చేస్తే మనకి 23.04 అంటే 24, అర్థమైందా, 24 వస్తుంది. సో ఫైనల్గా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళే కల్లా మనకి కాంపిటీషన్ ఎంత అండి, 24 మంది, ఎంతండి ఒక్క పోస్ట్కి 24 మెంబర్స్ అనేది నీ కాంపిటీషన్. మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, ఓకేనా? అక్కడ 1:3 వరకు మనకి మీకు పిలవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, CBT 1కి వెళ్ళేటప్పుడు 70 మంది ఉంటారు, CBT 2కి వెళ్ళేటప్పుడు 24 మంది ఉంటారు. సో ఇదండి ఎనాలిసిస్ అనేది. సో మీరు ఏది చూసినా ఏది చేసినా మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ ఏది చెప్పినా మీరు బ్లైండ్గా నమ్మేయకండి, ఎందుకంటే చాలామంది భయపడిపోతుంటారు. వాళ్ళకి ఒక పాజిటివ్ వైపు, మనం ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పాజిటివ్నే ఉండాలి, ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు.
అసలు నెగిటివ్ ఉంటే మనం సక్సెస్ అవ్వలేం. సో అనే ఆ ఒక్క ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. మనకి ఇక్కడ నేను ఇక్కడ మీరేంటంటే మీ యొక్క అదృష్టం ఏందో తెలుసా, 2019 అప్లై చేసుకున్న వాళ్ళకి పోస్టులు ఎక్కువ, అప్పుడు 6,000 ఎంతో ఉండే, ఇప్పుడు 9,000 చేంజ్. అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ ఎక్కువ, కానీ ఈసారి నోటిఫికేషన్ మనకు అప్లికేషన్స్ తక్కువ. సో ఇవి పాజిటివ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎవరో ఎందుకు ఈ వీడియో చూస్తున్న గ్రూప్ డి ఆస్పిరెంట్ మీరు చెప్పండి, మీరు అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారా గ్రూప్ డికి? ఇప్పుడు ఏదో నోటిఫికేషన్స్, ఇప్పుడు ఏదో మనకి ఎగ్జామ్ ఇంకా నెక్స్ట్ మంత్ జరుగుతుంది, ఆ నెక్స్ట్ మంత్ జరుగుతుంది, ఇప్పుడు ప్రిపేర్ అవుతారా? మీకు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు కాంపిటీషన్ ఎంత అనేది. నేను చెప్తున్నానండి కాంపిటీషన్ ఉంటుంది, కానీ చదివే వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, కానీ అటు ఇటు ఉండేవాళ్ళే, చదువుదాం వద్దాం డైలమాలో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి 70 మంది వస్తున్నారు నీతో, ఆ 70 మంది అందరు టాపర్స్ అయినా చెప్పండి, అందరు టాపర్స్ అయినా? అందరు టాపర్స్ కాదు, కొంతమంది మాత్రమే. వాళ్ళు ఎలాగ ఓపెన్గా వెళ్ళిపోతారు? మరి మీ కేటగిరీలో మీరు కొట్టుకోవాలని సరే, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అయినా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎన్రోల్ టైం వేస్ట్ అయింది, కరోనా అని చెప్పేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం వాట్ ఎవర్స్ ఇవన్నీ తీసేయండి. జాబ్కి అన్ని ఫైనాన్షియల్ రీజన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి, కానీ ఆ రీజన్స్ తోటి మనం చెప్పలేం కదా. ఫైనల్గా జాబ్ వచ్చినా రాలేదని అడుగుతారు, మన ఇంట్లో అయినా బయట వాళ్ళైనా. నువ్వు ఎక్కడుండి చదివినావు, హాస్టల్ ఉన్నావా, తిన్నావా, తినలేదా, ఎలా అడ్జస్ట్ అవుతూ ఉన్నావు అని ఎవరు అడగరండి. నీకు ఫైనల్గా గ్రూప్ ఎగ్జామ్ అయిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినా నువ్వు సెలెక్ట్ అయినావు కాలేదా, ఇది మాత్రమే అడుగుతారు. నువ్వు 0.5లో పోయినావా, 0.25లో పోయినావా, అరే ఇన్ని రోజులు చాలా కష్టపడ్డావు కదా, నువ్వు టాపర్ ఇవ్వు కదా, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు, ఎవడు అడగడు కూడా. అప్పుడు ఏమైనా నేను క్రిటిసైజ్ చేయడానికే ఉంటారు, మన ఇంట్లో అయినా సరే బయట వాళ్ళైనా సరే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ తక్కువ ఉంది, కొంచెం కష్టపడండి, మీ టార్గెట్ 70+. అయితే ఇంకోటి అండి, మీకు 100కి 70+ ఎలా రావాలో కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో లింక్ల మీకు డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను, మీకు అక్కడి నుంచి కూడా చూడండి ఎన్ని మార్క్స్ వస్తుంది. ఆ 2 వీడియోస్ కూడా నేను లింక్ ఇస్తాను కింద చూడండి. ఓకేనా అండి? ఐ హోప్ నేను చెప్పిన మొత్తం స్టాటిస్టిక్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ కానీ చూడండి, ఇవి అక్యురేటు, ఇవి జెన్యున్గా చెప్పడం అనేది జరుగుతుందని. ప్రీవియస్ డేటాను తీసుకోరు, నేనేదో నా ఓన్గా చెప్పడం కాదు, ఈ డేటా అంతా కూడా మనకు ప్రీవియస్గా 2018లో జరిగిన ఎగ్జామ్ని కన్సర్న్ చేసుకొని అక్కడ ఉన్న డేటాను తీసుకొని చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏమని. ఫైనల్గా ఏంటి, 70 మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీతో పాటు 70 మంది వస్తారు. ఎగ్జామ్ CBT 1 అయిన తర్వాత PET మీతో పాటు 24 మంది వస్తారు. సో చూసుకోండి, మీరు 70లో ఉంటారా, 24 ఉంటారా, ఓపెన్లో ఉంటారా అనేది మీ ఆప్షను, మీ చాయిస్. కానీ ఫైనల్గా అల్టిమేట్ గ్రూప్ డిచార్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి మీ ఒపీనియన్. ఎందుకంటే మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది, మన ఛానల్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఎందుకంటే మన ఛానల్ సపోర్టర్స్ మీరు ఉంటే మేము ఇంకెక్కువ వీడియోస్ చేయడానికి ఉంటుంది. మీకు ఈ జాబ్ అనే కాదండి, ఇది గ్రూప్ డే ఎగ్జామ్ ఇప్పుడు ఉన్నది కాబట్టి మీకు ప్రతి ఒక్కటి అందించాలండి. మీకు ఇంకా మీ బ్యాంకు కానీ, ఎస్ఎస్సి కానీ, ఇంకా స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఏ నోటిఫికేషన్ పడ్డా అది కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతిదీ మీకు గైడెన్స్, అప్లై చేసుకునే దగ్గర నుంచి జాబ్ వచ్చేంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీకు మేము అందిస్తాం. మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా NCERT సైన్స్ నోట్స్ మీరు కావాలనుకుంటే మాత్రం 888-633-6312 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి, ఆ స్క్రీన్ షాట్కి ఇదే నెంబర్ కూడా, వాట్సాప్ కూడా ఇదే నెంబర్ అండి, 888-633-6312 నెంబర్ వాట్సాప్ కూడా, ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే మేము PDF అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.